అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత అచ్చ శతం వసంతాన్. 100 శరత్లు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా సుఖప్రదంగా జీవించాలి. మనకి చాలా ఆరోగ్య సమస్యలకి మనం ఇళ్లలోనే చిన్న చిన్న చిట్కాలతో తగ్గించిన వాళ్ళం పూర్వం. అంటే మనకి వంట వైద్యం సమంగా ఉండేది. వంట ఎలా అవచ్చు, వైద్యం కూడా ఎలా అవచ్చు. వైద్యం అనేది భారతీయుడి జన్మ హక్కు. అయితే జ్వరాలు కామన్గా మనకి ప్రాబ్లం ఏంటంటే జ్వరాలు అనేది పెద్ద సమస్య. అంటే ఇప్పుడు జ్వరాలు అంటే నాకు 4-5 రకాలు చెప్తాం మామూలుగా. ఏదో ఫ్లూ అనో, వైరస్ అనో, వైరల్ ఫీవర్ అనో, అయితే డెంగ్యూ అనో, మలేరియా అనో, టైఫాయిడ్ అనో, న్యూమోనియా అనో, ఇలా చెప్తాం. కానీ మనకి ఆయుర్వేదంలో కానీ మన చరకుడు ప్రాచీన కాలంలో మన ఋషులు వాళ్ళు చెప్పిన జ్వరాలు 100-150 మించిన జ్వరాలు ఉన్నాయి. 100 రకాలు దాటి జ్వరాలు ఉన్నాయి మనకి. అన్ని జ్వరాలకి మనం ఇళ్ళలో వైద్యం చేసుకునే వాళ్ళం పూర్వం. ఏ జ్వరానికి మనం బయటికి వెళ్ళి ఎక్కడ మనం డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేదు. అలాంటిది జ్వరాల్లో మామూలుగా కామన్గా వచ్చే జ్వరాలు, జ్వరాల్లో తరచూ వచ్చే జ్వరాలు సీజనల్గా మనకు వస్తాయి. అందులో రకరకాలు, ఒకటి దగ్గు జలుబు జ్వరం ఉంటుంది, లేదా దగ్గు జలుబు కఫం జ్వరం, లేదా జ్వరం ఒళ్ళు నొప్పులు, ఇలా రకరకాల జ్వరాలు. అలాగే ఈ సీజన్లో వర్షాకాలంలో లేదా శీతాకాలంలో వచ్చే జ్వరాలు వేరువేరుగా ఉంటాయి. ఇక మనకేంటంటే దగ్గు జలుబు జ్వరం అంటే మనకి పెద్ద భయం. అప్పుడు ఎంత సైన్స్ డెవలప్ అయినా ఎక్కడ మనకేమీ శాశ్వత పరిష్కారం లేదు. నిర్భయంగా వైద్యం ఉంది మనకి, ఇంకా మనకేమి పర్లేదు అనే ధీమా ఏం లేదు. అన్ని ప్రయోగాలే. ఒక చిన్న వైరస్కి మనం అందరం భయపడిపోయి అల్లాడిపోయాం. అలాంటిది పెద్ద పెద్ద మనకి ప్లేగు అలాంటి రకరకాల డిసీజులు మనం ప్రతి 100కి ఒకటి ఎఫెక్ట్ వస్తుంది. మనం వాటిని తప్పించుకుని వచ్చాం మన సహజంగా మన ప్రాచీన వైద్యంలోనూ, మనకు తెలిసిన వైద్యంలోనూ, మన అనుభవాలతో మనం చాలా ఎదుర్కొని చాలా ఈజీగా బయటకు వచ్చాం ఏ భయం లేకుండా. ఇప్పుడు ఏంటంటే మనం ప్రాచీన జీవన శైలిని, ప్రాచీన వైద్యాన్ని మర్చిపోవడం వల్లే మనకు వచ్చిన పెద్ద ప్రమాదం. ఇప్పుడు దేనికైనా లక్షణాలు ముఖ్యం. దగ్గు జలుబు కఫం ఒళ్ళు నొప్పులు జ్వరం లేదా తలనొప్పి, ఇవి కామన్గా ఉండేవి. మనం ఒక 5 రకాల చిట్కాలు మందులు పెట్టుకుంటే ఇంచుమించుగా ఏం భయం లేకుండా మనం ఆదిలోనే దాని నుంచి బయటపడతాం. మామూలుగా దగ్గు జలుబు ఉందనుకోండి, తులసాకు మిరియాలు బెల్లం 3 పొడి చేసి ఉంచుకొని కొంచెం కషాయాలను కాచి ఒక 1/2 కప్పు నీళ్ళలో 1/4 చెంచా పొడి వేసి బాగా మరగబెట్టి వడపోసి 2 చెంచాలు గంటకి లేకపోతే 3 గంటలకు ఒకసారి ఇచ్చామనుకోండి, జ్వరం దగ్గు పోతాయి. కఫం దగ్గు జ్వరం 2 రోజులు తగ్గిపోద్ది. అలాగే జలుబు ఉందనుకోండి, బాగా జలుబు దగ్గు జ్వరం దీనికి ఏంటంటే మాచిపత్రి తులసి మిరియాలు ఈ 3 సమభాగాలు పొడి చేసి ఉంచుకొని దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు కొంచెం పొడి తేనెతో వేస్తే 3 పూటల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు వేస్తే దగ్గు జలుబు జ్వరం తగ్గుతాయి బాగా. ఇంకా తలనొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరంతో పాటు దగ్గు అలా ఉందనుకోండి, దుంపరాష్ట్రం బయట దొరుకుతాయి మనకి ఆల్రెడీ షాపుల్లో దుంపరాష్ట్రం పొడి అమ్ముతారు. దుంపరాష్ట్రం పొడి, తులసాకు పొడి, అతిమధురం పొడి, మిరియాల పొడి ఈ 4 సమభాగాలు కలిపి సమంగా అన్ని సమభాగాలు అంటే 25 గ్రాములు చొప్పున 4 పాతికలు అంటే 100 గ్రాముల పొడి అవుతుంది. ఆ పొడి ఇంట్లో ఉంచుకున్నారనుకోండి గోరువెచ్చని నీళ్ళతో 15 సంవత్సరాలలోపు పిల్లలు అయితే అంటే ముందు ఒక 5 ఏళ్ళలోపు పిల్లలు అనుకోండి చిటికెడు అంటే ఇలా తీస్తే చిటికెడు అవుద్ది. తీసి కొద్దిగా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి ఇవ్వచ్చు పొద్దుట సాయంత్రం. 5 ఏళ్ళు దాటి 15 ఏళ్ళలోపు పిల్లలు అనుకోండి 1 1/2 చెంచా కొంచెం వేడి నీళ్ళు కలిపి గోరువెచ్చని నీళ్ళు కలిపి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఇవ్వచ్చు. తలనొప్పి ఒళ్ళు నొప్పులు దగ్గు జ్వరం ఈ లక్షణాలకి అద్భుతంగా పనిచేస్తామంట. ఇవన్నీ చాలా చిన్నగా సింపుల్గా అనిపిస్తాయి కానీ ప్రాణాపాయ స్థితి రాకుండా కాపాడతాయి ముందు. అంటే ఇవన్నీ మనం నేనేదో కొత్తగా చెప్తున్నాయి కాదు, ఇవన్నీ ఎన్నో 100 సంవత్సరాల క్రితం మన ఋషులు, మన మహర్షులు, మన వేదాలు, ఈ ఎన్నో గ్రంథాలు మనకు అందించిన విజ్ఞానం ఇది. మన తర్వాత మన పూర్వీకులు ఇవన్నీ మనం ఆచరించి
చేసినాయి. అందరి ఇళ్లలో, వంటింట్లో, వంటిలో మనకు వైద్యశాల, అందరికీ వైద్యం వచ్చు. వైద్యం అనేది భారతీయుడి జన్మ హక్కు. మన వైద్యం మనం చేసుకోవచ్చు. మన వంట మనం ఎలా వండుకుంటున్నామో మన వైద్యం మనం అలా చేసుకోవచ్చు. వైద్యం చేసుకోవడమే పెద్ద బ్రహ్మ విద్య కాదు. వైద్యం చేసుకోవాలంటే డిగ్రీలు అక్కర్లేదు. ఎవరు వైద్యం అలా చేసుకోవచ్చు. పూర్వం వైద్యం మన చేతిలో ఉంది. పూర్వం 70% వైద్యం మన చేతిలో ఉంది. ఎవరిళ్ళల్లో ఎవరు వైద్యం వాళ్ళు సొంతంగా చేసుకునేవాళ్ళం. దానికోసం ఏం పెద్ద వేరే ఎవరు చెప్తే చేయాలనేది ఏం లేదు. ఎవరు ఎవరికి నచ్చట్టు వాళ్ళు చేసుకునేవారు, చక్కగా తగ్గించుకునేవారు. ప్రాక్టికల్గా చూసాము మేము కూడా. ఎప్పుడో 200 ఏళ్ళ నుంచి వైద్యం మాది. ఎంతోమంది చూసాము ఇలా చెప్తే తగ్గిన వాళ్ళు, తగ్గించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏంటంటే ఇంతకుముందు అసలు జ్వరానికి ఎవరు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. దగ్గు, జలుబు, జ్వరం, కఫం ఇలాంటి, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి వాటికి ఎవరు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. రూపాయి ఖర్చు పెట్టకుండా వైద్యం చేసుకున్నారు ఇళ్ళలో. ఇప్పుడు చిన్న జ్వరం వస్తే మనకు లక్షలు ఖర్చు పెడుతున్నాం. అందులో ఇలాంటి టైంలో మరీ దారుణం. పోనీ ఎంత ఖర్చు పెడుతున్నాము గ్యారంటీయా? గ్యారంటీ ఏం లేదు. ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఎక్కువ ఖర్చు పెడతామో అంత ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం. అయితే మన విజ్ఞానం మనం మర్చిపోవడమే మనం చేసిన పెద్ద తప్పు. ఇవన్నీ అందుబాటులోనే ఉన్నాయి. అదే చేసుకోవడానికి భయం ఉన్నాను. చేసుకుంటే ఏమైపోద్ది అనుకుంటున్నాం. ఏదైతే ప్రమాదమో, ఏదైతే విషమో, దాన్ని మనం అమృతంలా మింగుతున్నాం. ఈ జ్వరాలకి మందులు, ఇంగ్లీష్ మందులు, ఇవన్నీ విషాలు, అవన్నీ అమృతంలా ఫీల్ అయి మింగుతున్నాం. అదే మన ఇంట్లో మన అమృతాలన్నింటిని విషాలుగా భావించి ఇవి తింటే ఏదో అయిపోద్దని, ఇవన్నీ పక్కన పెట్టేసి వీటి వల్ల ఏమీ లాభం లేదని మనం వాటిని విస్మరించడం వల్లే ఈరోజు మనకి ఇబ్బందులు. ఇవన్నీ చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్. చాలా చిన్న చిన్న జబ్బుల్ని మనం పెద్ద పెద్ద జబ్బులుగా క్రియేట్ చేసుకుని, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇదేదో పెద్ద జబ్బని భయపెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు మనకి. ఆ భయంతో మనం ఇంకా పరిగెడుతున్నాం. పరిగెట్టడం వల్ల మనకి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్నీ నష్టాలే. ఇల్లు ఒళ్ళు గొల్లన్నట్టు ఇటు జబ్బు తగ్గదు, అటు డబ్బులు పోతాయి.